उत्तरांध्र पट्टभद्र नियोजकवर्गा संबंधी जरूरत एन क దాంట్లో పోటి చేస్తున్నటువంటి పీడీఎఫ్ అభ్యర్థైనటువంటి అజయ్ శర్మ గారికి రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు రేపు 9వ తారీఖున జరగబోయేటువంటి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థైనటువంటి అజయ్ శర్మ గారికి మద్దతు తెలిపి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గారిని పీడీఎఫ్ రాష్ట్ర నాయకులైనటువంటి పెద్దలు బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే గతంలో ఉత్తరాంధ్ర పీడీఎఫ్ ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి పెద్దలు ఎంబీఎస్ శర్మ గారు వారి ఇరువురు కూడా హైదరాబాద్ లో మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గారిని కలవడం వారి అభ్యర్థికి మద్దతు తెలపమనడం వారి కోరడం కోరిన పిమ్మట ఇటు ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ ఈస్ట్ లో పోటీ చేస్తున్నటువంటి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు వారికి కూడా పార్టీ మద్దతు తెలుపుతూ ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది। ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఈ ఎన్నికల్లో రిఫరెండం గా తీసుకొని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని ఈరోజు వారు చేస్తున్నటువంటి రాష్ట్రానికి చేస్తున్నటువంటి అన్యాయాన్ని విజ్ఞులైనటువంటి పట్టభద్రులు ప్రజలు అందరూ కూడా ఆలోచన చేసి వారికి బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం। నిన్న వెంకయ్యనాయుడు గారు విశాఖపట్నంలో వచ్చినప్పుడు మాట్లాడినటువంటి మాటలు చూస్తే మీరు అడిగినవి ఈ రాష్ట్ర ప్రజలు అడిగినవి ఈ రాష్ట్ర ప్రజలు అడగనివి కూడా మేము చేస్తాం అన్నటువంటి మాట చెప్తా ఉన్నారు। మీరు మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే ఇప్పటికీ కూడా మీరు పార్లమెంట్ లో మాట్లాడినటువంటి మాటలు ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు ఎన్నికలు వచ్చినప్పుడు మీరు చెప్పేటువంటి సూక్తులు ఇవన్నీ కూడా ఇంకా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। రాష్ట్రానికి ప్రధానమైనటువంటి హామీ అయినటువంటి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని గాని లేకపోతే విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేస్తారన్నటువంటి రైల్వే జోన్ విషయంలో గాని ఏ ఒక్కటి కూడా ఈ ప్రజానికానికి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయకపోగా అసలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఓటు అడిగేటువంటి హక్కు కూడా లేదు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఆ పార్టీ నాయకులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం। ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాలూకు సమస్యలు గాలికొదిలేసి ఈ ప్రాంతం ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయాన్ని గాలికొదిలేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు మంత్రులు కేంద్ర మంత్రులు అందరూ కూడా వచ్చి ఈరోజు ప్రచారం చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు। ఓటమి భయం పట్టుకొని ఈ ప్రాంతానికి అన్యాయం చేశాం దాని ఏదో రకంగా కప్పిపుచ్చుకోవాలి అన్ని రకాలుగా కూడా డబ్బులు వెదజల్లుతూ కోడ్ని ఉల్లంఘిస్తూ నిన్నటికి నిన్న గాజువాక ప్రాంతంలో పెన్షన్లు
పంచుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ బ్యానర్ కట్టి బీజేపీ అభ్యర్థి తాలూకు పాంప్లెట్ల్ని పెన్షన్ పుస్తకాల్లో పెట్టి మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేయకపోతే మీ పెన్షన్ రద్దు చేసేస్తాం అన్నటువంటి విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను కూడా ఇప్పటికే కలెక్టర్ గారికి పంపించడం జరిగింది। ఈ రోజు పూర్తిగా కోడ్ ఉల్లంఘన చేస్తా ఉన్నారు। పట్టభద్రులందర్నీ కూడా అనేక రకాలుగా ఎర్రలు చూపిస్తా ఉన్నారు। ఈ రోజు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు, పట్టభద్రులు గమనిస్తా ఉన్నారు। రానటువంటి కాలంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మద్దతు తెలుపుతున్నటువంటి అభ్యర్థైనటువంటి పీడీఎఫ్ అభ్యర్థైనటువంటి పెద్దలు అజయ్ శర్మ గారిని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించమని చెప్పి పూర్తి మద్దతు తెలియజేయమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, మద్దతుదారుల్ని, విఘ్నులైనటువంటి పట్టభద్రులను అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం। అలాగే నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు తెలుగు జాతి తలదించుకునే విధంగా ఏ రకంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఈ రోజు ఖండిస్తా ఉన్నాం। వాళ్ళకి ప్రాణాలంటే లెక్కలేదు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ డబ్బులు సంపాదించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు। ప్రజలు జీవితాలతో ఆడుకున్నటువంటి ఆ సంస్థ చేస్తున్నటువంటి ఆగ్రహాన్ని ప్రశ్నించినందుకు ఈరోజు ప్రతిపక్ష నాయకుడి మీద లేనిపోయినటువంటి మాటలు మాట్లాడుతా ఉన్నారు। ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీ గౌరవ అధ్యక్షులైనటువంటి పెద్దలు విజయమ్మ గారిని నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది, నోరు జాగ్రత్తగా జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణతో ఉన్నటువంటి కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించినటువంటి క్రమశిక్షణ ఉన్నటువంటి కార్యకర్తలుగా ఈరోజు ఉన్నారు। ఆయన ఒక కనుసైగ చేస్తే రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టేటువంటి పరిస్థితులు ఉంటాయన్నటువంటి విషయాన్ని మరొకసారి జేసీ దివాకర్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం, ఆయన సోదరు అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం। మీరు మాట్లాడేటువంటి మాటల్ని, మీ నాయకుడు మాట్లాడినటువంటి మాటల్ని ఈరోజు ప్రశ్నించినందుకు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన తల్లిగారైనటువంటి విజయమ్మ గారి మీద మీరు మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి। ఇప్పటికైనా ఆయన నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకుల్ని, నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని అదుపులో పెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నాం, లేకపోతే తగినటువంటి మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నటువంటి విషయాన్ని మీ ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఆ నాయకుడికి మాట్లాడినటువంటి నాయకులకి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం। పటం భయం పట్టుకుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కూడా ఈరోజు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి। ఈరోజు ఎంతో లేకపోతే దేశానికి కేంద్ర మంత్రిలో తెలియనటువంటి పరిస్థితుల్లో రోజు విశాఖపట్నంలోనే ఉంటున్నారు, ఆయన రోజు విశాఖపట్నం బీచ్ రోడ్లోనే వాకింగ్ చేస్తున్నారు। మరి వారు చేసినట్టు వారు ఇక్కడికి వచ్చి మకాం పెట్టి ఈరోజు ఓట్లు అడగాల్సినటువంటి అవసరం కూడా ఈరోజు వారికి లేదు, కేవలం ఓటమి భయం పట్టుకొని దాదాపు 10 మంది మంత్రులు ఈరోజు మాకున్నటువంటి అనుమానం వల్ల కేంద్ర మంత్రి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు ఢిల్లీ నుంచి డబ్బు తీసుకొని వచ్చి ఇక్కడ పంచడానికి ఆయన కూర్చున్నారన్నటువంటి అనుమానాలు కూడా మాకున్నాయి। ఇవన్నీ కూడా కేవలం ఓటమి భయంతోనే, వారు చేసినటువంటి అభివృద్ధి ఎక్కడా కూడా ఈరోజు ఈ ప్రాంతంలో కనబడలేదు। ఈరోజు తెలంగాణ కంటే వెనకబాటుతనంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి శ్రీకృష్ణ కమిటీలో ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం తెలంగాణ కంటే వెనకబాటులో ఈరోజు ఉత్తరాంధ్ర ఉందన్నటువంటి మాట చెప్పినప్పటికీ ముష్టేసినటువంటి 50 కోట్ల రూపాయలు ఈరోజు ఉత్తరాంధ్రకి ఇస్తూ ఈ ప్రాంతానికి అన్యాయం చేసినటువంటి వ్యక్తులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతున్నటువంటి తరుణంలో ఓటమి భయం పట్టుకొనే ఈరోజు అందరూ కూడా బలగాన్ని దించి అన్ని రకాలుగా కూడా అన్ని అస్త్రాలు ఉపయోగించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు, తప్పకుండా వారికి ఓటమి తప్పదు। ఈరోజు ప్రజలు కూడా వీరంతా కూడా గమనిస్తున్నారు, వారు చేసినటువంటి అన్యాయాన్ని ఇప్పటికే గుర్తించారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం। ఎప్పుడైతే
పట్టభద్రుల నియోజకవర్గం సంబంధించినటువంటి ఓటర్స్ ఎన్రోల్మెంట్ చేశారో అప్పటి నుంచి కూడా మేము అప్లికేషన్స్ ఫిల్ చేయడం మేము చేయాల్సినటువంటి కార్యక్రమాలు అన్ని చేశాం. ఇప్పటికీ మా పార్టీ నాయకులు గత శుక్రవారం సాయంత్రం ప్రకటన వచ్చింది, ఆ రోజు నుంచి మా పార్టీ కార్యకర్తలు నాయకులు ఇప్పటికే పీడీఎఫ్ సంబంధించినటువంటి నాయకులతో అభ్యర్థులతో ఎక్కడికక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు, అన్ని పత్రికల్లో వస్తూ ఉన్నాయి. తప్పకుండా ఈరోజు జిల్లా నాయకులు అందరం కూడా ఇప్పటికే మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజే మళ్ళీ ఒకసారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులతో కార్యకర్తలతో సమావేశాలు ఈరోజు సాయంత్రం ఏర్పాటు చేసుకొని అందరికి కూడా ఇవ్వాల్సినటువంటి సలహాలు సూచనలు ఏ రకంగా మద్దతు తెలియజేయాలో ఏ రకంగా ఆయన గెలుపుకి మా తాలూకు సహకారం అందించాలనేటువంటిది ఇప్పటికే మేము రూపకల్పన చేసుకోవడం జరిగింది. మద్దతు రేపు సాయంత్రంతో ప్రచారం ముగిసిపోతుంది. ఇప్పటికే మా ఇంటికి దాదాపు రెండు మూడు సార్లు వచ్చారు, మిగిలిన నాయకులందరినీ కూడా కలవడం జరిగింది. రేపు సాయంత్రంతో ప్రచారం ముగిసిపోతుంది కాబట్టి ఆయనకి టైట్ షెడ్యూల్ ఉంది కాబట్టి ఈరోజు రమ్మనమని చెప్పి వాళ్ళు వస్తానన్నప్పటికీ మీకు ఏమైనా కార్యక్రమాలు ఉంటే చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. కానీ లేకపోతే మొన్న నిన్న గాజువాకు చెందినటువంటి స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులతోని స్టీల్ ప్లాంట్ కార్మికులతోని ఇప్పటికే సమావేశాలు పెట్టి నేను మాట్లాడడం జరిగింది. అలాగే అనకాపల్లి ప్రాంతం అన్ని నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం కూడా మా మురళీనగర్లో ఉన్నటువంటి పట్టభద్రు దాదాపు 200-300 మందితో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ప్రచారం చేయాల్సిన ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటే ఒక ప్రచారంగా మేము భావిస్తాం. తప్పకుండా ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడికక్కడ పనిచేస్తున్నారు. తప్పకుండా ఏదో బీజేపీ చేసినటువంటి పెద్ద ఎత్తున ప్రచారాలు అంటే వాళ్ళకి అవసరం కాబట్టి చేసుకోవాల్సి ఉంది. మాదంతా కూడా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. తప్పకుండా రేపు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరి బలం ఏంటో కూడా తేలిపోయేటువంటి పరిస్థితి ఉంది. ప్రకటన మన శుక్రవారం సాయంత్రం వచ్చింది. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర అధ్యక్షులు ప్రకటన చేసిన తర్వాత అన్ని అనుమానాలు అందరికీ ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా తొలగిపోయినాయి. ఆ రోజు నుంచి అందరూ కూడా పీడీఎఫ్ అభ్యర్థి అజయ్ శర్మ గారికి పనిచేస్తున్నారు. ఏమన్నా చిన్న చిన్న డిఫరెన్స్ ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా సాధ్యం.